ఇలా అందరికీ సముచిత ప్రాధాన్యం కల్పించి ఒక కొత్త మాకు కానీ కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు కూడా సముచితమైన స్థాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. గతంలో జగన్ ప్రభుత్వంలో పాలన పెనం మీద ఉంటే ప్రస్తుతం వచ్చేసి సలసలసల నిప్పుల పొయ్యిలో పన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అన్ని విషయాల్లో అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఒకటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్. సూపర్ సిక్స్లో ఇంతవరకు ఒక్క అంశం సామాజిక పెన్షన్లనే అంశం తప్ప మిగతా ఐదు గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. దాని గురించి ఎప్పటి నుండి అమలు చేస్తామని కూడా చెప్పలేని పరిస్థితిలో దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది. రైతులు వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోతూ ఉంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏం చెప్పారు మేనిఫెస్టో ఇల్లు, ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ముగియబోతూ ఉంది, 20,000 కాదు కదా, 20 పైసలు కానీ 20 రూపాయలు కానీ ఇంతవరకు వేయలేదు. ఇంకెప్పుడు వేస్తారు? రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రైతులకు తీవ్రంగా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో మేము అధికారంలోకి వస్తే ఈ మీటర్లు తొలగిస్తాం, మీటర్ల జీవో రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రద్దు చేయలేదు, అది అలాగే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా, రైతులకు మోసం చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది. అదేవిధంగా విద్యార్థులకు ఏం చెప్పారు మీరు? తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడిచ్చేది మీరు? కాబట్టి ఇప్పటికే విద్యా సంవత్సరం ఒక 3 నెలలు దాటిపోయింది. ఇంతవరకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ కాలేజ్ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలేదు. ఇంకా ఈ పిల్లకాయలు వచ్చేసి తల్లికి వందనం కింద పైసా వేయలేదు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద ఏటా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ 3 పైసలు ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం. ఇదే మంత్రి వచ్చేసి మొదట్లో ప్రతిరోజు చెప్పేవాడు, ఇదో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ లోపల మాట్లాడమే లేదు. కాబట్టి అక్కడ మోసం చేశారు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం చెప్పారు, దానికి అతీగతి లేదు. అదేవిధంగా 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, దానికి గతి లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, దానికి గతి లేదు. కాబట్టి ఎలా ఉందంటే ఇంతిన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండు అన్నాడు అన్నట్టు ఎన్నికలకు ముందు ఇంత 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 అని చెప్పేసి అధికారంకి వచ్చినాక ఏమీ లేదు. ఏమన్నంటే మేము నిన్ననే కదా వచ్చింది. ఏమిటి నిన్న? 100 రోజులు అయిపోతూ ఉంది. గతంలో అనుభవం లేని ముఖ్యమంత్రి కాదు, 14 ఏళ్ళ అనుభవం ఉంది, 100 రోజులు అయింది. ఏం ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి బాగలేదని? కాబట్టి ఈనాడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నిన్ననే మొన్ననే వచ్చాం కాబట్టి ఇంకా టైం కావాలని చెప్పేసి. తర్వాత గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందన్నావు. నువ్వేం చేస్తున్నావు ఈనాడు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈ 96 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కాబట్టి 25,000 కలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు పూర్తి కల అప్పటికే 50,000 కోట్ల రూపాయలు అయిపోయింది. కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. గతంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ చూసాం. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం ఆత్రుతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రాబోయే రోజుల్లో జిల్లాలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విషయం కానీ, కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం విషయంలో కానీ, కడప రాజంపేట కోడూరు రేణుగుంట 4 లేన జాతీయ రహదారి విషయంలో కానీ,
పులివెందుల మెడికల్ కళాశాల విషయంలో కానీ ఈ యొక్క రైతుల విషయంలో అనేక విషయాల్లో చేసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జిల్లాలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలను కలుపుకొని అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి. ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనము అన్ని పార్టీల కంటే మనం ముందున్నాం ప్రజా సమస్యల పరిష్కారంలో అనే విధంగా ముందుకు పోదామని చెప్పేసి నూతన కమిటీకి వారికి అందరినీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.